40 రోజులుగా మా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు కోసం మునుగోడు నియోజకవర్గం తిరుగుతా ఉన్నాం. ఈ మునుగోడు మండలం పల్లెవెల గ్రామం శ్రీధర్ కుర్చమన మా శ్రీమతి గారి దెబ్బలాగినేను కుర్చమన దెబ్బలాగినేను కుర్చమన శ్రీధర్ లేనులే కొద్దిగా కుర్చమన కళ్ళు మూసుకొని కూర్చోబాబు. మునుగోడు మండలంలో పల్లెవెల మా భార్య వాళ్ళ ఊరు. కిషన్ రెడ్డి గారు ఆ ఊరికి ప్రచారానికి పోతే కేంద్ర మంత్రిని కూడా చూడకుండా వారి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కనీసం పోలీసులు నిలిపే ప్రయత్నం కూడా చేయలే. ఎంత ఏకపక్షంగా వ్యవహరించిందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఆ తదుపరి పల్లెవెల గ్రామంలో మాకు ఓట్లు వచ్చేటట్లేవు, దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఏదన్నా చేసి ఇక్కడ ఓట్లు తక్కువ వచ్చినట్టు చూసి ఈటల ఇలాకాలో మా ఓట్లు పెరిగినాయని చెప్పే కుసంస్కారం ప్రచారం చేసుకోవాలనే భావంతో అనేక మంది యువకులకు ప్రలోభ పెట్టిండు, ఇంటింటికి తిరిగి ప్రలోభ పెట్టిండు. అయినప్పటికీ కూడా వాళ్లకు బేస్ దొరకలే. మా జమున గారు అన్ని ఊర్లు తిరుగుతారు కదా, మా ఊర్లో కూడా తిరగాలి, ఇంటింటికి బొట్టు పెట్టాలని చెప్పి మొన్న ఒక రోజు ప్రచారం చేస్తున్నప్పుడు వెనుకకెళ్ళొచ్చి వెకిలి చేస్తలు చేయడం, అవమానపరచడం, గిల్లి కజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ గ్రామంలో ఉన్న మహిళలంతా వీళ్ళ ప్రచారం వీళ్ళు చేసుకుంటారు కదా, మీకెందుకయ్యా ఈ చిల్లర పనులు, మీరు ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డ ఆడబిడ్డ మీద ఇంత దౌర్జన్యం చేస్తారని చెప్పి అక్కడ ఎదురు తిరిగింది. అయినా కూడా ఆమె మీద వాళ్ళు వెకిలి చేస్తలు ఆగకపోతే మా భార్య వచ్చి తెల్లారి చేసుకుందానని చెప్పింది. ఆ మిగిలిపోయిన గ్రామాన్ని ఇవాళ పూర్తి చేసుకొని ఆ గ్రామస్తుల సమక్షంలో మేమిద్దరం, మా భార్య నేను ఇద్దరం కలిసి భోజనాలు పెట్టుకునే కార్యక్రమానికి పోయినాం. మేము చౌరస్తాలో మేము మాట్లాడి భోజనం చేయడానికి వెళ్తున్నాం. మేము ఒకవైపు నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్, ఆయన ఒక దిక్కు సొచ్చుకొచ్చిండు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ గారు, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ సానంద్ గారు వందల సైకిల్ మోటార్ల మీద జెండాల పేట పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చి ఆ సైకిల్ మోటార్ మీదనే రాళ్ల సంచులు, రాళ్ళు నేర్కొని సంచులలో పోసుకొని వీళ్ళు వాళ్ళు ఒకసారి దాడికి మొదలుపెట్టారు. మేము కూడా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా సమయనం పాటించాలి కాబట్టి మాలాంటోళ్ళ ముందు సమక్షంలో ఈ గొడవలు అయితే రేపు గ్రామంలో ఇబ్బంది ఆస్కారం ఉంటుంది కాబట్టి వందల సంఖ్యలో మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు ఏమైనా ఇబ్బంది కాగలా, గ్రామస్తులకు ఏమైనా ఇబ్బంది కాగలా అని చెప్పి మేము ఓపిక పడితే ఆ తెచ్చుకున్న రాళ్ళని మా మీద విచ్చలవిడిగేసిందిగా, అంటే మామూలుగా దాడి జరగలే, ఒకేసారి వందల రాడ్లు వందల కర్రలతో దాడి చేసిండు. దాదాపు 10-15 కార్లు ధ్వంసమైనవి, మా ప్రచార రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండు. సరే మేము ఎందుకు ఇప్పుడు కొట్లాడా, 5 గంటల వరకే ప్రచారం కదా, సమయం పాటించాలి, మనం మన ఆశయం వేరు, మన ఆశయం రేపు ఎన్నికలు గెలవడం అనేటువంటి దాంతో మేము తిరుగు ప్రయాణం వస్తుంటే వెంటబడి కూడా కొంతమందిని కొట్టే ప్రయత్నం చేసిండు. టార్గెటెడ్గా మేము ఎక్కడైతే మా భార్య నేను ఉన్నామో టార్గెట్ చేసి రాళ్ళేసి గాయపరిచేటువంటి చిల్లర ప్రయత్నం చేసిండు. కానీ ఒకటే నేను ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి దాడులకి ఇలాంటి పిచ్చి వేషాలకి నీ గుండాయిజానికి భయపడే రేంజ్లో నేను కానీ నా భార్య కానీ లేవనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మా భార్య బయటికి వెళ్ళినప్పుడే చెప్పింది, అవసరమైతే ప్రాణాలనైనా అర్పిస్తాం కానీ నీతో పోరాటాన్ని మాత్రం ఆపమని చెప్పి చెప్పినాము. దానికే కట్టుబడి ఉంటాం తప్ప అంత భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. నా మీదనే కాదు, రాజగోపాల్ రెడ్డి గారు ఊళ్ళలోకి పోతున్నప్పుడు కూడా ఇవాళ చెప్పులతో చూయించడు, చెప్పుల్లో దాడి చేయించడు, చిల్లర వేషాలు వేసినా కూడా ఇక్కడ మేము గెలిచే ఆక్యం ఉంది కాబట్టి ఈ అహంకారానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి, ఈ పోలీస్ కేసీఆర్ పోలీసు రాజ్యానికి చరమగీతం ప్రజలు మాత్రమే పాడతారు కాబట్టి, ప్రజాక్షేత్రంలోనే శిక్ష వేయాలి కాబట్టి వ్యక్తులుగా మేము అంత పెద్ద రాజ్యంతో కాదు తలపడవలసింది, మొత్తం ప్రజలంతా కూడా కావాలి కాబట్టి ప్రజలే రాజగోపాల్ రెడ్డి కాపాడుకున్నారు, ప్రజలే రాజగోపాల్ రెడ్డి గారికి ప్రచారంలో భాగం పంచుకున్నారు, కిషన్ రెడ్డి గారు కూడా ఇట్లా జరిగినప్పుడు ప్రజలే కాపాడుకున్నారు.
నామీద ముస్తిపల్లిలో చేసిన ఇట్లాంటి పని నాంపల్లి మండలం ముస్తిపల్లిలో కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసిండు కానీ నేను సర్ది చెప్పి మనం మన మన ఆశయం పంచాయతీ కాదు నమ్ముకున్నళ్ళం ప్రశాంతత నమ్ముకున్నళ్ళం కాబట్టి మేము ఆ పంచాయం ప్రజలే ఇలా మునుగోడు గడ్డ మీద దీనికి ప్రతికారంగా ఈ పల్లెలో జరిగినటువంటి రక్తానికి ప్రతికారంగా తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా మన మీకందరికి తెలుసు జర్నలిస్ట్ గా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి చైతన్య గారు మన ఈటల రాజన్న గారికి సహాయకుడుగా పిఆర్ఓగా పనిచేస్తా ఉన్నారు ఆయన కూడా దెబ్బలు తాకాయి ఆయన ఇప్పుడు మునుగోడు పోలీస్ స్టేషన్ కు పంపించాము అక్కడ పోలీసులు ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా పోలీస్ గన్మెన్ గా ఉన్నటువంటి ఏం పేరు అంజయ్ గారు కూడా గాయలేని ఆయన లేకపోతే ఆ దెబ్బ ఈటల రాజేందర్ గారు తగిలేదు ఆ గన్మెన్ కు తాకిన దెబ్బ ఆయన అడ్డుకోకపోతే అది ఈటల రాజేందర్ గారికి తాకేది ఉండేది ఈటల రాజేందర్ గారు నిజంగా తాకి ఆ రక్తం భూమి మీద పడినుంటే ఈరోజు సంగతే వేరే ఉంటుండే కానీ అదృష్టవశాత్తు ఈరోజు మేము హింస కోరుకోవడం లేదు మేము ఎప్పుడు కూడా వైలెన్స్ కోరుకోము ఎందుకంటే గెలిచే వాళ్ళం మేము గెలవాలనుకుంటున్నాము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి సమయంతో ఉన్నాము కాబట్టి ఇంకా అనేక మంది గ్రామాల్లో కూడా గాయపడ్డారట తెలంగాణ సంపత్గా పేరున్న ఇతనికి మీరు జేఏసీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇంత దారుణం అండి మనిషి స్వేచ్ఛను హరించే అధికారం ఉంటుంది రాజ్యానికి నిజంగానే ఏమన్నా తప్పు చేసిన వాళ్ళు ఉంటే అంతకుముందు ఆయన కేసులుంటే క్రిమినల్స్ ఉంటే వాళ్ళని నిఘా పెట్టుకోవడం అవసరం ఉంటుంది కానీ సొంతంగా మంత్రుల మీద నిఘా పెట్టడం సొంత ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టడం సొంత ఎమ్మెల్సీల మీద నిఘా పెట్టడం సొంత జిల్లా పరిషత్ చైర్మన్ మీద నిఘా పెట్టడం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టడం మొత్తం పోలీసు రాజ్యమే ఆ ఇజ్రాయల్ టెక్నాలజీ తెచ్చిండు ఈ ఊ అంటే అంటే పోలీసు వాళ్ళ మీద తప్ప అనుకోవట్లేదు ఒకవేళ నిజంగానే ఆ టెక్నాలజీ లేకపోతే ఈ 4 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ట్యాప్ చేసినట్టు ఈ నిప్పు కనికలు ధర్మానికి మారుపేరుగా ఉన్నట్టు చెప్పి చెప్తున్నావు ఎక్కడి నుంచి వచ్చినాయి నిప్పు కనికలు ఎక్కడ దొరికింది నీళ్ళు మీ మీ సెల్ ఫోన్ ట్యాప్ చేసి దొరికినాయి ఇవన్నీ అందుకని నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ ఎప్పుడో ఇట్లాంటి దురాఘాతాలకు పాల్పడ్డాడు దుర్మార్గాలకు పాల్పడ్డాడు మళ్ళీ గట్నే ప్రజల ఉసిరి తగిలి పోతాడు గట్నే బాగుపడరు వాళ్ళు